వరకు గౌరవ జీవన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మెజారిటీ కన్నా రెండు మూడింతలు ఎక్కువనే మెజారిటీ ఈసారి సాధించేటటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఆర్మూర్ ప్రజలందరికీ మరి ఎల్లుండి ముఖ్యమంత్రి గారు సభకు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకు హాజరు కావాల్సిందిగా మా ఆడబిడ్డలకు అన్న తమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ కూడా విజ్ఞప్తి. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మన ఆర్మూర్ పట్టణానికి వస్తూ ఉన్నారంటే వారు ఇన్ని సంవత్సరాల్లో నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి గారి దయతోని మరి ఎమ్మెల్యే గారి చొరవతోని ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని ఆర్మూర్ ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే ఇవాళ మహాకూటమి తరఫున అభ్యర్థులుగా దిగినటువంటి ప్రతి ఒక్కరూ ఆర్మూర్లో అభివృద్ధి జరగలేదని చెప్పి అవాకులు చేవాకులు పెడుతున్నటువంటి సందర్భంలో ఆర్మూర్ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే ఆర్మూరు. మరి జీవన్ రెడ్డి గారు కాదు జీవోల రెడ్డి గారు వారికి ప్రాంతంలో పేరు వచ్చిందన్న విషయాన్ని కూడా ఇవాళ నేను చాలా గర్వంగా వారి మీద ఇంకా పెద్ద బాధ్యతను పెంచుతూ ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తాను. మరి ఇవాళ ఆర్మూర్ గురించి మనం ఆలోచన చేసినట్టయితే చిన్న నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలతో మనం పోల్చుకుంటే అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో 52,000 మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నటువంటి సందర్భం, ప్రతి నెల దాదాపుగా 5,91,00,000 రూపాయలను ప్రతి నెల కూడా పెన్షన్ల రూపంలో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు అందివ్వడం జరుగుతూ ఉన్నది. అంటే ఈ 4.5 ఏళ్లలో 250 కోట్ల వరకు కూడా మనం పెన్షన్ అమౌంట్ని ఇక్కడ ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రెండు కలిపి చూసుకున్నట్టయితే 3,500 వరకు ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసుకున్నాం. దానికి 22 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది ఆర్మూర్లో అని సగర్వంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలా పెద్ద ఎత్తున మన యాదవ సోదరులు ఇక్కడ ఉన్నారు. దాదాపుగా 3,450 మంది యాదవ సోదరులకు 32 కోట్ల రూపాయలతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేపట్టుకోవడం జరిగింది. దాంతోపాటు మిషన్ కాకతీయ గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక, అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలు మరి పదే పదే అంతకుముందు కోరుకున్నటువంటి అంశం మన చెరువులు మన కుంటలు బాగుంటే మన ఊర్లో వ్యవసాయం బాగుంటుంది అని అనుకున్నాం. మరి ఆ కార్యక్రమానికి మిషన్ కాకతీయకు మన ఆర్మూర్లో 148 చెరువులను బాగు చేసుకోవడానికి 51 కోట్ల రూపాయలతోని మనం కార్యక్రమాలు చేసుకున్నాం. దీని ద్వారా 14,350 ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేసుకున్నామని సగర్వంగా నేను ఆర్మూర్ బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు నిజాం సాగర్ కెనాల్స్ ఉంటే అవి పాడుబడిపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎన్నడూ పట్టించుకోలేదు. కానీ తెలంగాణ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేల యొక్క ఆలోచనతోని 38 కోట్ల రూపాయలతోని నిజాం సాగర్ కాల్వలను మనము మోడర్నైజ్ చేసుకున్నాం. దీనివల్ల 41,805 ఎకరాల ఆయకట్టును కూడా స్థిరీకరించుకున్నామని చెప్పి ఆర్మూర్ ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చూసుకున్నట్టయితే అవి కొండూరు కావచ్చు, మారంపల్లి కావచ్చు, మగ్గిడి కావచ్చు, డొంకేశ్వర్ కావచ్చు, దత్తాపూర్ కావచ్చు, మంతెని కావచ్చు, తల్వేద కావచ్చు, నికాల్పూర్, బాద్గున, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నింటినీ కూడా 15 కోట్ల రూపాయలతోని మనం శాంక్షన్లు తెచ్చుకున్నాం. దీనివల్ల ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల వల్ల 25,000 ఎకరాల యొక్క ఆయకట్టు కూడా స్థిరీకరణ జరుగుతుందని చెప్పి ఆర్మూర్ రైతన్నులందరికీ కూడా నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి కాళేశ్వరం ప్యాకేజ్తోని మనకు ఈ నియోజకవర్గంలో 1,876 ఎకరాల ఆయకట్టు కూడా కొత్తగా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అట్లానే అరుగుల రాజారాం గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను చూసుకుంటే 18,600 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించుకోవడానికి 105 కోట్ల రూపాయలను కూడా మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ఇంతేకాదు అలీసాగర్ గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనం చూసుకుంటే 148 కోట్ల రూపాయలు ఓన్లీ దాని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం సపరేట్గా మనం శాంక్షన్ చేసుకున్నాం. దాని ద్వారా ఆర్మూర్ నియోజకవర్గ ప్రాంతంలో 7,657 ఎకరాల ఆయకట్టుని కూడా స్థిరీకరణ చేసుకోబోతా ఉన్నాం. మరి మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిజానికి మన ఎమ్మెల్యే గారు ఈ స్కీము 2 సార్లు 2 వైపుల నుంచి నీళ్ళు వస్తుంది మరి ఇవ్వడం కుదరదని చెప్పి రాష్ట్ర స్థాయి అధికారులు చెప్తే జీవన్ రెడ్డి గారు పట్టుబట్టి మనకు మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అదేవిధంగా కొనసాగాలని చెప్పి వారి పట్టుదలతోని దాన్ని శాంక్షన్ చేసుకున్నాం.
దానికి 23 కోట్ల రూపాయలను కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఈ మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఒక 32 చెరువులు ఏవైతే ఉంటాయో ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అవి పరిపూర్ణంగా సంవత్సరం పొడవునా నీళ్లు నిండి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని మనం చేపట్టడం జరిగింది. దీంతోపాటు నిజంగా పోయినసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్మూర్ అంటే ఏ ఆల్ఫబెట్ ఏ అంటే నంబర్ 1, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి మొట్టమొదటిసారి ఆనాడు ప్లీనరీ పెట్టి ప్రకటించినటువంటి సీటు కూడా ఆర్మూర్ సీటే. మరి ఆనాడు ఆర్మూర్ ప్రజల దీవెన వల్ల పోయినసారి అధికారంలోకి వచ్చినాం. కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని సరికొత్తగా మలుచుకునేటటువంటి అదృష్టాన్ని మీరు మాకు ఇచ్చినారు. ఈ 4.5 సంవత్సరాల్లో మరి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి మిషన్ భగీరథ అనే కార్యక్రమం రాష్ట్రమంతటా కూడా చేపట్టినాం, కానీ మొట్టమొదటి ఫలం అందింది ఆర్మూర్ ఆడబిడ్డలకని నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఆర్మూర్ పట్టణం యొక్క స్కీమ్ని లాంచ్ చేయడానికి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి మరి దాన్ని ప్రారంభించడం జరిగింది. మనం దానికోసం 404 కోట్ల రూపాయలతోని మిషన్ భగీరథ కార్యక్రమం ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టినాం. ఆర్మూర్ పట్టణంలో దాదాపు 29,000 మంది ఆ ఇండ్లకు కూడా ఇవాళ మంచినీరు నల్లాల ద్వారా వస్తుంది. మరి ఈ ఒక్క విషయం చాలు జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి. ఎందుకంటే ఇదివరకు ఎన్నడూ కూడా ఆర్మూర్లో నీటికి కటకట ఉండేది, మంచినీటికి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భం ఉండేది, కానీ అవన్నింటినీ కూడా జయించుకొని మరి ఇవాళ ఆర్మూర్ ఆడబిడ్డలకు నీళ్ళు ఇస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా నేను మీకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇక రైతుల గురించి మీరు ఆలోచన చేసినట్టయితే రైతులకు రుణమాఫీ చేసినాం 100,000 రూపాయల లోపల, మళ్ళీ మీ దయతోని అధికారంలోకి వస్తే మళ్ళా కూడా 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం. ఈ ఆర్మూర్ రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి 168 కోట్ల రూపాయలను ఇదివరకు మనం ఖర్చు చేసినాం. అట్లనే రైతు బంధు పథకం ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చేటటువంటి పథకం సంవత్సరానికి 2 సార్లు, దానికోసం 40,000 మంది ఆర్మూర్ రైతన్నలకు 35 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. మళ్ళీ మీ దయతోనే అధికారంలోకి వస్తే 4,000 కాదు 5,000 ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయాన్ని ఆర్మూర్ రైతన్నలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మెచ్చేటటువంటి పథకం, చిన్న రైతు అర్ధెకరం పావెకరం ఉన్నటువంటి రైతు కూడా మరి రైతుకి ఏమన్నా అయితే పోనీ సహజ మరణం అయినా సరే మరి రైతు కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వమే ఇవాళ ప్రీమియం పే చేసి ఇన్సూరెన్స్ కడుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. దానికోసం మన ఆర్మూర్లో దాదాపు 20,000 మంది రైతన్నల కోసం 4 కోట్ల రూపాయల ప్రీమియంని ప్రతి ఏడాది మన ప్రభుత్వం చెల్లిస్తుందని నేను మీకు సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకొక విషయం కూడా మనకు తెలుసు, ఆర్మూర్ ప్రాంతం అంటే అంకాపూర్ గ్రామం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా దేశంలో ఎక్కడికి పోయినా నిరంతరం ఇక్కడి ప్రాంత రైతుల గురించి అందరికీ చెప్తారు. ఇప్పుడు కాదు, ఉద్యమ సందర్భంలో కూడా మీరు అంకాపూర్ వైజర నేర్చుకొని రాండ్రి అని చెప్పి పంపించినటువంటి సందర్భం కూడా ఉన్నది. మరి ఇక్కడి రైతులు ఆర్మూర్ రైతన్నలు, ఎర్రజొన్నలు పెట్టేటటువంటి రైతన్నలు ఒకనాడు రైతుల్ని మోసం చేస్తే, రైతులు నిరాహార దీక్ష కూర్చుంటే మా ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు కూడా ఆనాడు దాదాపుగా 9 రోజులు మరి నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భం. వారిని ఆనాడు నిరాహార దీక్ష విరమింపజేయడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్మూర్కి వచ్చింది. వచ్చి ఒక మాట చెప్పింది, తెలంగాణ తప్పకుండా వస్తుంది, ఎర్రజొన్న రైతులకు మంచి రోజులు వస్తాయని చెప్పింది. ఆనాటి రైతన్నల బకాయిలు 11 కోట్ల రూపాయలు ఉండే అధికారంలోకి వచ్చిన తక్షణమే 2014లో 11 కోట్ల రూపాయలను ఎర్రజొన్న రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిపోయినటువంటి బకాయిలను ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వందని నేను సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. దాంతో మొన్నటి సీజన్లో ఎర్రజొన్న రైతన్నలందరికీ పంట బాగా వచ్చింది, కానీ మార్కెట్లో రేట్ లేనటువంటి పరిస్థితి ఉంటే ఎర్రజొన్నకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు మద్దతు ధర ఇయ్యలేదు. అయినప్పటికీ కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎర్రజొన్న రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోని మరి 150 కోట్ల రూపాయలను మంజూరు చేసుకుంటే మన ఆర్మూర్లో కూడా 6,300 మంది రైతన్నలకు ప్రత్యక్షంగా 44 కోట్ల రూపాయల లబ్ధి జరిగిందని చాలా సంతోషంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత మంచి రైతాంగం ఉండేటటువంటి ఆర్మూర్లో తప్పకుండా రైతులు పండించేటటువంటి పంటలను పరిశ్రమలుగా మార్చేటటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉండాలని బలంగా నమ్మేటటువంటి ప్రభుత్వం. మరి నందిపేట సెజ్ నేనైనా జీవన్ రెడ్డి గారైనా పోయినసారి ఎన్నికల్లో హామీ ఇచ్చినాం,
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడేండ్ల నుంచి ఎండబెట్టింది, రైతుల దగ్గర పొలాలు గుంజుకున్నది కానీ సెజ్జు కట్టలేదు, కానీ మేము అధికారంలోకి వస్తే సెజ్జు పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినట్టుగా నేను గౌరవ ఎమ్మెల్యే గారు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 109 కోట్ల రూపాయలను సెజ్జు కోసం మంజూరు చేసుకున్నాం. వేగవంతంగా అక్కడ పనులు సాగుతూ ఉన్నాయి, 1-2 పరిశ్రమలు వచ్చినాయి, ఇంకా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాటి మీద కూడా నిరంతరం మేము పనిచేస్తూ ఉన్నామని మీకు సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మన దగ్గర లెదర్ పార్క్ ఉంటే అది కూడా ఎప్పటి నుంచో పెండింగ్లు ఉండే, కానీ జీవన్ రెడ్డి గారు వెంటబడి కేంద్ర మంత్రి గారికి నన్ను తిప్పి ఆయన తిరిగి 10 కోట్ల రూపాయలతోని లెదర్ పార్కును కూడా మనం మంజూరు చేసుకున్నాం. అంటే రైతన్నలు, యువతకు సంబంధించి ఉద్యోగాల కోసం పరిశ్రమలు, ప్రతి అంశంలో కూడా ఈ 4.5 ఏళ్లలో ఏ విధంగా పనిచేసినామో ఆర్మూర్ పట్టణ ప్రజలు, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మరి ఈ ప్రభుత్వం ఎన్నడూ లేనటువంటి విధంగా మున్సిపాలిటీలకు రాష్ట్ర బడ్జెట్ నుంచి డబ్బులు ఇవ్వడం ప్రారంభించింది. అంతకుముందు ఆర్మూర్ మున్సిపాలిటీ ఉంటే ఇక్కడి పట్టణ ప్రజలు కట్టినటువంటి పన్నుతోనే ఆ మున్సిపాలిటీ నడవాలి, తప్పితే రాష్ట్రం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు. కానీ ఈ 4.5 సంవత్సరాలలో 66 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుండి ఆర్మూర్ మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగిందని నేను ఆర్మూర్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి డివిజన్లో రోడ్లు బాగాలేని దగ్గర, ఎక్కడైనా వసతులు అవసరమైన దగ్గర, ఏమన్నా కమ్యూనిటీ హాల్స్ కావాల్సిన దగ్గర, గుళ్లకు, చర్చిలకు, మసీదులకు అవసరమైన చోట ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉండడం కోసం మరి 66 కోట్ల రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది. పార్కుల కోసం కూడా పెద్ద ఎత్తున గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్లాన్ చేసి ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి తోడ్పడుతున్న విషయాన్ని పట్టణ ప్రజలు గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ 24 గంటలు రైతన్నలకు కరెంట్ ఇవ్వాలంటే అంతకుముందు సాధ్యం అవ్వలేదు. ఇవాళ ఎట్లా సాధ్యమవుతా ఉందంటే ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే 13 సబ్స్టేషన్లను 15 కోట్ల రూపాయలతోని మనం మంజూరు చేసుకున్నాం. అన్ని సబ్స్టేషన్లు కూడా పూర్తయ్యి ఇవాళ 24 గంటలు కరెంటు రైతన్నలకు ఇస్తూ ఉన్నామని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు పండినటువంటి పంటను పెట్టుకోవడానికి గోడౌన్లు లేకపోతే కూడా ఎప్పుడు పట్టించుకోలే, కానీ ఆర్మూర్లో ఈ 4.5 ఏళ్లలో 12,500 మెట్రిక్ టన్ల కెపాసిటీ గోడౌన్లను 7 కోట్ల ఖర్చుతో నిర్మించుకున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది, కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ పత్రికా మిత్రుల ద్వారా ఆర్మూర్ ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే 60 ఏళ్ళు పాలన చేసినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్, టీడీపీ అందరు కూడా కలిసి ఒక దగ్గరికి చేరి కూటమిగా వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడ జరిగింది ఆర్మూర్లో అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. అటువంటి వాళ్ళంతా దయచేసి ఇవాళ పత్రికలలో వచ్చేటటువంటి వార్తలు చూడండి, ఈ ఛానళ్ళు చూడండి, మేము చేసినటువంటి అభివృద్ధి ఏందో మీరు చూడండి. ఇందులో ఎక్కడనేదైనా తప్పులుంటే మీరు ఎంత సవాలంటే దానికి నేను మా ఎమ్మెల్యే గారు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి గ్రామ పంచాయతీలు ఉంటే కొత్తగా 40 గ్రామ పంచాయతీ భవనాలను కూడా మనం నిర్మించుకున్నాం, దానికి 6 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. అట్లనే ఎడ్యుకేషన్లో, విద్యాపరమైనటువంటి అంశాలలో మామూలుగా ప్రభుత్వ పాఠశాలలకు పోము అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు పంపిస్తూ ఉన్నారంటే ఎంత పెద్ద ఎత్తున విద్యా సంస్థల్లో ఈ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చేసిందన్న విషయం కూడా ఆర్మూర్ ప్రజలు గమనించాలి. అంతేకాదు ప్రత్యేకించి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు, మరి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్, మరి బీసీ వెల్ఫేర్ స్కూల్స్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కలిపి 117 కోట్ల రూపాయలతోని ఇవాళ విద్యాశాఖలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. మరి 30 బెడ్లు ఉన్నటువంటి ఆర్మూర్ హాస్పిటల్లో ఇవాళ 100-బెడెడ్ హాస్పిటల్గా మనం తీర్చిదిద్దుకున్నాం. దానికోసం దాదాపు 20 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ జరిగేటటువంటి ప్రసవాలు కొన్ని సందర్భాలలో రాష్ట్రంలోనే 1 హాస్పిటల్గా ఆర్మూర్ నిలబడతా ఉన్నది. ఒక్కొక్క నెల ఆర్మూర్లో జరిగేటటువంటి ప్రసవాల మీద హైదరాబాద్లో కూడా చర్చ జరుగుతూ ఉన్నదంటే ఆడబిడ్డలకు ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వసతి కల్పించిందన్న విషయాన్ని గమనించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మరి అదేవిధంగా రోడ్ల గురించి చూసినట్టయితే ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో, పంచగౌడ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఉమ్మడి నుండి, దానికి కూడా 110 కోట్ల రూపాయలని కేటాయించుకున్నాం. మరి ఆర్ఎన్బి రోడ్లకు అదనంగా 144 కోట్ల రూపాయలని కేటాయించుకున్నాం.
సీసీ రోడ్లకు 23 కోట్ల రూపాయలు నియోజకవర్గం అంతా ఇచ్చుకుంటే మరి ఒక్క పట్టణంలోనే దాదాపుగా 10 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. మన పిఆర్ రోడ్ల కోసం, పంచాయతీరాజ్ రోడ్ల కోసం 69 కోట్ల రూపాయలను మనం ఇవ్వడం జరిగింది. మరి నిజామాబాద్ టు ఆర్మూర్ ఏదైతే నేషనల్ హైవే ఉన్నదో దానికి నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్ ఏదైతే ఉందో దానికి కూడా అడిషనల్గా ఆర్ఎన్బి రోడ్కి 100 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ అన్ని లెక్కలు పెడతా ఉంటే ఆర్మూర్ ప్రజలు నేను కోరేది ఒకటే, ఇచ్చినన్ని డబ్బులకు మీరంతకు డబుల్ దీవెనలు ఇచ్చి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు, చావులో కనీసం ఒక గౌరవం దక్కాలి మనుషులకు. అంటే ఎక్కడికక్కడ కులాలకు మతాలకు ఉండేటటువంటి శ్మశాన వాటికలు, కబ్రస్థాన్లు, గ్రేవ్ యార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రత్యేక శ్రద్ధతోని అభివృద్ధి జరగాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది. 60 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎన్నడూ కూడా ఒక శ్మశానానికి 2 రూపాయలు ఇచ్చింది లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి కోసం పాటుపడ్డది లేదు. కానీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో 8 కోట్ల 40 లక్షల రూపాయలను అన్ని రకాల మరి శ్మశానాల కోసం కూడా మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చెప్పడం ఎందుకంటే స్పెషల్గా ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు రామచంద్రుడి మూర్తి అయితే మరి జీవన్ రెడ్డి గారు ఆయనకు అండదండగా ఉండే హనుమంతుడు అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత విశ్వాసంగా, అంత ఇష్టంగా, అంత ఆత్మీయంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉంటారు. మొన్న కూడా శాసనసభ అందరికీ సమావేశం అక్కడ జరిగితే బీ ఫామ్లు ఇచ్చే దగ్గర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారి గురించి ఆ సమావేశంలో చెప్పడం జరిగింది. వారిని అంత గుర్తు చేసుకుంటుంటారు. వారు లేనప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పిన, వారు లేనప్పుడు కూడా ఆర్మూర్ను గుర్తు చేసుకొని ఆలూరు బైపాస్ రోడ్డును కూడా జీవన్ రెడ్డి గారు ఎప్పుడో అడిగినరని చెప్పి కూడా సపరేట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అంత పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారితో ఉంటారు కాబట్టి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఒక 21 కోట్ల రూపాయలను అదనంగా వారు తీసుకురావడం జరిగింది. అంతేకాదు సపరేట్గా ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ కోసం మరొక 21 కోట్ల రూపాయలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ఎంపీ లాడ్సు, సీడీపీ ఫండ్స్ ఇవన్నీ కలిపి అదనంగా ఇంకొక 10 కోట్ల రూపాయలు అవి ఉన్నాయి. మరి వీటితో పాటు ఇంక పెట్టడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా మర్కజ్ కమిటీ అనేటటువంటి ఒక కమిటీ ఇక్కడ ఉండి అందరు మసీదులను కూడా కోఆర్డినేట్ చేసుకొని చాలా యూనిటీతో ఉండేటటువంటి మైనారిటీ సోదరులు మనకి ఇక్కడ ఆర్మూర్లో కనపడతారు. జనరల్గా ఎక్కడికక్కడ వివిధ సంఘాలు ఉంటాయి, వివిధ జమాతులు ఉంటాయి, కానీ ఆర్మూర్లో మాత్రం మర్కజ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని జమాతులు అందరు కలిసి కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు. కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడి మైనారిటీ సోదరుల మీద శ్రద్ధ పెట్టాలని గౌరవ శాసనసభ్యులు కోరిన మీదట 5 కోట్ల రూపాయల పైబడి మరి మున్సిపాలిటీ ఫండ్స్ కావచ్చు, రాష్ట్రం నుంచి వచ్చిన ఫండ్స్ కావచ్చు మన ముస్లిం సోదరుల కోసం ఆర్మూర్లో ఖర్చు పెట్టడం జరిగింది. దాంతోపాటు మన క్రిస్టియన్ సోదరుల కోసం 1 కోటి రూపాయల పైబడి నిధులను మనం చర్చల కోసం తెచ్చుకున్నాము. అదేవిధంగా మన హిందూ సోదరుల కోసం 7 కోట్ల 71 లక్షలు అంటే దాదాపుగా 8 కోట్ల రూపాయలను మనము వివిధ గుళ్ళకు కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఇవన్నిటితో పాటు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆర్మూర్లో ఉండేటటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి సిద్ధుల గుట్ట యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దాదాపుగా నాకు తెలిసి ఇప్పటికే 10 కోట్ల రూపాయలను గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకొని రావడం జరిగింది. మరి అక్కడ గుళ్ళన్నీ కట్టే వరకు నేను నాన్ వెజ్ కూడా బంద్ చేస్తా, అన్నం కూడా బంద్ చేస్తా అని పాపం 4 సంవత్సరాల నుండి ఆయన అంత డెడికేషన్తోని ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఒక ప్రాంత అభివృద్ధి పట్ల, ఇక్కడి ప్రాంత ప్రజల పట్ల, ఇక్కడ ప్రాంత ప్రజలు నమ్మేటటువంటి మంచి స్థలాల పట్ల వారికి ఉండేటటువంటి గౌరవం ఎట్లాంటిదన్నది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులు తమ యొక్క సొంత సుఖాలను, అవసరాలను, ఆఖరికి అన్నాన్ని కూడా త్యజించారంటే ఇక్కడ ప్రజల పట్ల ఆ యొక్క ప్రజాప్రతినిధికి ఎంత గౌరవం ఉందన్న విషయం నిజంగా ఆర్మూర్ ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున ఆర్మూర్లో అభివృద్ధి జరిగింది. ఈ మొత్తం లెక్క పెడితే 2500 కోట్ల పైచిలుకు రూపాయలను ఆర్మూర్లో అభివృద్ధి చేసుకోవడం జరిగిందని నేను సంతోషంగా ఆర్మూర్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ అభివృద్ధిని చూసి ఇక్కడి ప్రజాప్రతినిధుల యొక్క డెడికేషన్ని చూసి తప్పకుండా రానున్న ఎన్నికల్లో మరి కారు గుర్తు కోటేసి గెలిపించవలసిందిగా జీవన్ రెడ్డి గారికి ఇదివరకు వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చే విధంగా చూడవలసిందిగా
నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. దాంతోపాటు ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్మూర్ పట్టణానికి రాబోతూ ఉన్నారు కాబట్టి సభాస్థలికి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతూ, మన రాష్ట్రంలో మహిళా సాధికారిత ఏ విధంగా సాధించినమో అది వేరే ఏ రాష్ట్రంలో కూడా జరుగుతలేదు. మన దగ్గర షీ టీమ్స్ అని పెట్టిన తర్వాత హైదరాబాద్ నగరంలో చాలా నేరాలు తగ్గినాయని చెప్పి, హెరాస్మెంట్ తగ్గిందని చెప్పి సామాన్య మహిళలు కూడా చెప్తున్నటువంటి సందర్భం. మరి షీ టీమ్స్ మన దగ్గర పెట్టిన తర్వాత ఒక రాష్ట్రం కాదు, దాదాపు ఒక 10 రాష్ట్రాల నుంచి వచ్చి అసలు ఇది ఎట్లా పెట్టిండ్రు, మహిళల భద్రతకు తెలంగాణ ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఏందని ఇక్కడి నుండి వారు నేర్చుకొని పోయినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. మరి పక్క రాష్ట్రాల నుండి స్టార్ క్యాంపెయినర్స్గా స్టార్స్ చాలామంది వచ్చి మరి తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఇక్కడి మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఇక్కడ మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి శ్రద్ధ కావచ్చు, వేరే ఏ రాష్ట్రంలో కూడా చూపించలేదనే విషయాన్ని నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా బాల్య వివాహాలు అరికట్టడానికి ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ చేపట్టినామో అది చాలా పెద్ద ఎత్తున దోహదపడతా ఉన్నది. దాంతోపాటు మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టినటువంటి, ఆడబిడ్డల కోసం పెట్టినటువంటి మోడల్ స్కూల్స్తో కూడా చాలా పెద్ద ఎత్తున లిటరసీ రేట్లో తేడా వస్తూ ఉన్నది. అంటే మౌలికమైన అంశాలు ఏవైతే ఉంటాయో మహిళా సాధికారితలో, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, భద్రత కావచ్చు, ఈ అన్ని విషయాల్లో కూడా దేశంలో దాదాపుగా 1 స్టేజ్కి తెలంగాణ దూసుకుపోతూ ఉన్నది. సో కాంగ్రెస్ నాయకులు మాట్లాడే ముందర దయచేసి అంశాలన్నీ కూడా రీచెక్ చేసుకొని మాట్లాడితే ప్రజల్లో గౌరవం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి పసుపు రైతులు నిజామాబాద్, వరంగల్, నిర్మల్, జగిత్యాల, కోరుట్ల ఇటువంటి జిల్లాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. మన తెలంగాణలో మంచి పసుపు ఇక్కడ పండుతుంది కాబట్టి జాతీయ స్థాయిలో ఒక పసుపు బోర్డు ఉండాలని చెప్పి మేము గత 4.5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, నేను, మేమందరం కూడా కలిసి ఎంతోమంది ముఖ్యమంత్రులను కలిసినాం, బాబా రామ్దేవ్ని కలిసినాం, ప్రధానమంత్రి గారిని కలిసినాం, అందరం కలిసి ఎందుకు పసుపు బోర్డు ఇవ్వాలి, ఇవ్వడం వల్ల పసుపు రైతులకు ఏ విధంగా లాభం అవుతుంది అనే అంశాలన్నీ కూడా కూలంకుషంగా వారందరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకో మరి స్పందించలేదు. కానీ స్పెషల్ టర్మరిక్ సెల్ పెడతామని చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఇంతవరకు వారు ఒక స్టెప్ తీసుకోలేదు. అవన్నీ మనం చూసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వమే వేల్పూర్ దగ్గర బాల్కొండ నియోజకవర్గంలో ఒక 42 ఎకరాలలో స్పైస్ పార్క్ ఇచ్చి దానికి ఒక 30 కోట్ల రూపాయలు అదనంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండే ఇవ్వడం జరిగింది. అంటే పసుపు రైతుల పట్ల భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఈ 4.5 సంవత్సరాలుగా మేము చేసినటువంటి ప్రయత్నాలు, వారి వైపు నుండి రానటువంటి ఎటువంటి పాజిటివ్ ఆన్సర్ కూడా చెప్తా ఉన్నది. సో ఇవాళ ఆర్మూర్లో కావచ్చు, బాల్కొండలో కావచ్చు, నిజామాబాద్ అర్బన్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. పసుపు రైతన్నలకు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మీ ఊర్లలోకి వచ్చినప్పుడు వారిని నిలదీయండి. పసుపు రైతులకు మీరు ఎట్లా న్యాయం చేస్తారు? కనీస మద్దతుర పసుపు రైతుకు పసుపులకు లేదు, మరి దాన్ని ఇవ్వమని మా ఎంపీ గారు కోరుతూ ఉన్నారు 4.5 ఏళ్ళుగా. ఎందుకు మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పి ఎక్కడికక్కడ బీజేపీ నాయకుల్ని నిలదీయవలసిందిగా రైతన్నలు కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.